అవినీతి పెరిగిన ధరలతో విసుగు చెందిన కర్ణాటక ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్లు గెలిచిన డాక్టర్ శివరాజు పాటిల పట్టణ సమస్యలు తీర్చలేకపోయారని ఆరోపణలు గుప్పిస్తున్నారు నుంచి మా విజయభాస్కర్ వివరాలు అందిస్తారు కర్ణాటక రాష్ట్రం రాయచూరులో ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా నువ్వా నువ్వు అనేటువంటి విధంగా సాగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహమ్మద్ సలాంను పార్టీ ఎంపిక చేసి ఆయన ప్రస్తుతం ప్రచారంలో ఉన్నారు ఆయన అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే చేసే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎన్నికల్లో మీకు ఎట్లా ప్రజల నుంచి ఆదరణ వస్తుంది మీ గెలుపుకి ఏ అంశాలు దోహదం చేస్తాయి అనుకుంటున్నారు రాయచూరులో ముప్పై ఐదు వార్డులు ప్రచారం చేస్తున్నాము అన్ని అన్ని దిక్కులు మాకు చాలా అభూతపూర్వమైనంత ఒకటి సపోర్ట్ దొరుకుతున్నది మేము ఈ ఎలక్షన్లో ఈ ఎన్నికల్లో నూరుకు వంద పర్సెంట్ మేము గెలుస్తున్నాము ప్రసాద కార్యదర్శి ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి రవికుమార్ బోసరాజున్నారు సార్ ఈసారి ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది ఇది ఒక ఐతిహాసిక చునావణ అని చెప్పొచ్చు మనం అక్కడ మొత్తం జనానికి మొత్తం ఇడీ కర్ణాటక ఒక మహాజనతకి ఈరోజు ఎంత ఏ ఏ లెవెల్లో కరప్షన్ నడుస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయం ఇది నలభై పర్సెంట్ గవర్నమెంట్ అని చెప్పి జనం మాట్లాడుతున్నారు ఇప్పుడు అంతమందు అట్లాంటి ఒక గవర్నమెంట్లో ఇప్పుడు మన ఈ ఈ జనం ఇప్పుడు తీర్మానం చేసేసారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ పక్షం వాపసు తీసుకురావాలా మళ్ళీ పార్టీని గట్టికి చేయాలని చెప్పి జనం తీర్మానం చేశారు మన కార్యకర్తలు పార్టీ వర్కర్స్ మా లీడర్స్ చేసేది ఒక్క సైడు కానీ జనంలో ఎక్కడో ఒక చోట తీర్పు వచ్చేసింది సో ఎక్కడో ఒకచోట రెండు అక్కడ గవర్నమెంట్ను చేంజ్ చేయాలి ఇక్కడ ఎమ్మెల్యేను చేంజ్ చేయాలని చెప్పి జనం తీర్మానం చేసుకున్నారు అందుకని చెప్పి మేము గెలిచా గెలుస్తాం అయితే జన ఆశీర్వాదం ఉంది మన మీద వాళ్ళందరూ ఆశీర్వాదం చేస్తున్నారని చెప్పి నేను నమ్ముకుంటా నేను కాంగ్రెస్ నేతల మొత్తంగా ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని ఉండేటువంటి స్థానికంగా సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయాల్లో ప్రజలు విసుగుచిందనే అభిప్రాయం వాళ్ళందరూ తెలుసు విజయభాస్కర్ సాక్షి న్యూస్ రాయచూర్ నుంచి